సముద్రపు ఒడ్డున నిలబడి అలలతో ఆటలాడటం, ఎగసిపడే కెరటాల హోరును చూడటం నిజంగా చెప్పలేని అనుభూతి. అయితే చాలా మందికి అలలంటే భయం ఉంటుంది. సముద్రంలోకి కొన్ని అడుగులు వెళ్లేందుకు కూడా సాహసించలేరు. అలాంటి వాళ్ల కోసం సముద్రంపై ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి అలలపై తేలుతుంది. దానిపై నిలుచుంటే ప్రత్యేకమైన అనుభవం కలుగుతుంది. కేరళలోని కోజికోడ్లో ఉన్న బేపోర్ బీచ్ లో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఈ వంతెన మొత్తం 100 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉంది. దీన్ని ఒక చోటు నుంచి మరో చోటికి తేలిగ్గా తీసుకెళ్లొచ్చు. దీన్ని హైడెన్సిటీ పాలిఇథైలైన్ తో తయారు చేశారు. బీచ్ దగ్గర 100 యాంకర్లతో ఉంచారు. దీన్ని మరో చోటికి తరలించాలంటే యాంకర్లను తొలగించి తీసుకెళ్లొచ్చు. ఈ వంతెన ఒకేసారి 500 మందిని ముయ్యగలదు. ప్రస్తుతానికి ఒకసారి 50 మందిని మాత్రమే అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే వంతెనపైకి వెళ్లిన అందరూ తప్పనిసరిగా లైఫ్ జాకెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. వంతెన చివర్లో 15 మీటర్ల విశాలమైన ప్లాట్ఫామ్ ఉంటుంది. అది సముద్రాన్ని క్లోజ్ గా చూసేందుకు వీలు కల్పిస్తుంది. అల రానంత వరకు ఈ వంతెన కదలిక లేకుండా ఉంటుంది. అల రాగానే వంతెన పైకి కిందికి ఊగుతుంది. సాహసికులు, ప్రకృతి ప్రేమికులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. సముద్రపు ఒడ్డు నుంచి కొంత దూరం వరకు నిర్మించిన ఈ వంతెనపై నడుస్తుంటే అలలతో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీన్ని సందర్శించవచ్చు.